ఈ నెల 7వ తారీఖున దిశ పోలీస్ స్టేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రాజమండ్రిలో ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా భద్రత పట్ల చిత్తశుద్ధితో ఏర్పాటు చేసినటువంటి తీసుకురాబడినటువంటి దిశ చట్టం ఏదైతే ఉందో అది త్వరితగతిన అమలు పరిచే విధంగా మరి కేంద్రం ఆమోదం పొందిన వెంటనే అవన్నీ కూడా వెంటనే అమల్లోకి వచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏదైతే ఉందో ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసేదానికి 25 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా దిశ పోలీస్ స్టేషన్ను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసే విధంగా దాదాపుగా మొత్తం దిశ చట్టానికి గాను 87 కోట్ల రూపాయలు మంజూరు చేసి వారికి సంబంధించినటువంటి పనులు కూడా ప్రారంభించడం జరిగింది. మరి ఏదైతే ఈ చట్టం త్వరితగతిన అమల్లోకి వస్తే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు పూర్తి స్థాయిలో భద్రత ఏర్పడుతుంది. మరి దిశ చట్టము అమలు చేసే దిశలో ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో చాలా త్వరితగతిన దాని మీద యాక్షన్ తీసుకోవడం అన్నది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా పోలీసులకు కావాల్సినటువంటి ఈ దిశాన్ని అమలుపరచడానికి కావాల్సినటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. మహిళల భద్రత అన్నది మరి ఆ దిశ సంఘటన తరువాత దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చాంశనీయమైనటువంటి సందర్భంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా భద్రత పట్ల చిత్తశుద్ధితో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి ఈ చట్టం ఏదైతే ఉందో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరికీ కూడా ఒక అభయ ఆంధ్రప్రదేశ్గా మార్చే విధంగా ఈ చట్టం తీసుకురాబోతా ఉన్నారు. ఒక చిన్నారుల దగ్గర నుండి మహిళలు కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా ఎంతో సురక్షితమైనటువంటి భద్రత ఈ రాష్ట్రంలో ఏర్పడుతుంది. ఎందుకంటే మనకు రోజు రోజుకి మహిళల పట్ల అఘాయిత్యాలు పెరిగిపోతూ ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా దాదాపుగా ప్రతి సంవత్సరం 12,000 నుండి 15,000 కేసులు మహిళల పట్ల అరాచకాలు కానివ్వండి, అకృత్యాలు కానివ్వండి, మానభంగాలు కానివ్వండి, వివిధ రకాలైనటువంటి కేసులు నమోదవుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ చట్టం వలన వెంటనే 21 రోజుల్లో శిక్ష అమలు పరిస్తే శిక్షలు వెంటనే పడడం వలన నేరాల సంఖ్య క్రమేణా తగ్గుతుంది. అదేవిధంగా పలానా నేరం చేస్తే శిక్ష వెంటనే అమలు పడుతుందనేటువంటి భయం ఏర్పడితే సమాజంలో ఉన్నటువంటి మహిళల పట్ల నేరాలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. మరి అంతేకాకుండా ఈ దిశ చట్టం ఏదైతే ఉందో మన రాష్ట్రం ఈ చట్టం తీసుకొచ్చిన వెంటనే అనేక రాష్ట్రాలు కూడా ఈ దిశ లాంటి చట్టం మా రాష్ట్రంలో కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఒక ఆలోచన చేయడం, అదేవిధంగా ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం వారు కూడా దిశ చట్టంలో ఏమేమి ఉన్నాయి, ఎలా అమలు పరుస్తారు, అవి కూడా మా రాష్ట్రంలో కూడా కావాలి అని దాన్ని స్టడీ చేయడానికి కూడా ముందుకు రావడం జరిగింది. ఆ రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేయడానికి ఈ విధమైనటువంటి చట్టాలు మరి దేశవ్యాప్తంగా ఏర్పాటైనట్లయితే మహిళల భద్రతకు పూర్తి స్థాయిలో రక్షణ ఏర్పడుతుందని చెప్పేసి తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా చిత్తశుద్ధితో మహిళా రక్షణ పట్ల ఒక అద్భుతమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి దాని అమలు దిశగా ముందడుగు వేయడం అన్నది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ దిశకు సంబంధించినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, అవన్నీ కూడా రిక్రూట్మెంట్ కూడా చేయడం జరిగింది. అవన్నీ కూడా అమలు అయిన వెంటనే మన రాష్ట్రంలో మహిళ ఎక్కడన్నా కానీ సురక్షితమైనటువంటి సేఫ్ ప్లేస్లో ఉన్నాం అనేటువంటి ఒక భావన కల్పించేలాంటి ఈ చట్టాన్ని ఇంత త్వరితగతిన అమలు పరచడానికి చిత్తశుద్ధితో కావాల్సినటువంటి ఏర్పాట్లను అందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మహిళలందరి పట్ల కూడా తరపు నుండి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. లేదండి, ఓ చిన్న చిన్న కొరీస్ 1-2 వేయడం జరిగింది, దానికి సమాధానం కూడా రాసి పంపించడం జరిగింది.
అవి కూడా పెద్ద అబ్జెక్షనబుల్ ఏమి కాదు, వెంటనే సాల్వ్ అయ్యేవి. అది కూడా మన వాళ్ళు దానికి సమాధానం చెప్పి వెనక్కి పంపించడం జరిగింది. సెంట్రల్కి వెళ్ళిపోయింది, వెళ్ళిపోయిందండి, వెళ్ళిపోయింది, తిరిగి కూడా వెళ్ళింది. అది త్వరలోనే చట్టం అమలులోకి రావడం జరుగుతుంది. టెక్నికల్ క్వరీస్ ఏనండి, ఆ సెక్షన్స్లో ఏదో వాళ్ళకి చిన్న చిన్న డౌట్స్ ఉండి అడగడం జరిగింది, దానికి సమాధానం కూడా తిప్పి పంపించడం జరిగింది. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. నా పేరు తానేటి వనిత, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDreams.